వింతదుడ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే దేశంలో అక్కడక్కడా వింతలు జరగడం ఈ ఆధునిక కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలా జరగడం ఇటీవల కాలంలో సహజంగా మారింది. ఇటువంటి వింత సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని రామాలయం వీధిలో మూడు కాళ్లతో దూడ పుట్టిన సంఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ఓ రైతు ఇంటిలో గేదె మూడు కాళ్లు ఉన్న దూడను జన్మనించింది. జన్యుపరమైన లోపాలతో ఇటువంటి వింత దూడలు జన్మించడం జరుగుతుందని పలువురు అంటున్నారు. మూడు కాళ్లతో పుట్టిన దూడ ఆరోగ్యంగా ఉంది. పలువురు మూడు కాళ్లతో పుట్టిన దూడను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు.